మంచి మెసేజెస్ సినిమాలు తీసే ముత్యాల సుబ్బయ్య గారు సడన్గా సెంటిమెంట్ వైపు బాగా మొగ్గటాకి ప్లస్ మెయిన్ స్త్రీ పక్షపాతి అంటారు కొంచెం స్త్రీకి ఇంపార్టెన్స్ ఉంటుంది మీ ప్రతి సినిమాలో అది ఎలా ఎలా అబ్బింది ఏంటి అసలు దాన్ని అనుకున్నాను భయ్యా నాకు తెలిసిన వరకు లేడీ ఓరియంటెడ్లో లేడీ క్యారెక్టరైజేషన్లో ఒక తల్లిగా కానీ చెల్లిగా కానీ ఇంకో విధంగా కానీ ఈ సినిమాలో మగాళ్ళు కాదు ఆ లేడీ క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఉంటే తప్ప మీ సినిమాలు ఉన్నాయా కదా అయ్యే అవి ఉన్నాయి అయ్యే ఇప్పుడు మనం సపోజ్ పవిత్ర బంధం ఈ పెద్ద సినిమా పెద్ద ఆర్టిస్టులు అవే కాదు సగటు మనిషి సగటు మనిషి చూస్తే అంటే సగటు మనిషి అంటే కొంతమందికి అర్థం కాల సగటు మనిషి అదే సగం మనిషా అన్నారు వారి అమ్మాయి కాపురం అమ్మాయి కాపురం ఎందుకు ఎన్ని లేడీసు ఒకటి భయ్య ఇంటికి వెళ్ళాలి ఎంత ముఖ్యమో సినిమాలో ఉండే లేడీ క్యారెక్టర్స్ అంత ముఖ్యం సినిమాకి సూపర్ లేకపోతే ఇల్లు పాడైపోద్ది అంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళు లేనిదే జరగదు గిల్లు గడవదు మంచి వాళ్ళు అయితే ఇంట్లో అత్తకోడలు తగాదాలు వేసుకుంటే సినిమా ఉంటుంది అవును పైగా మేల్ క్యారెక్టర్ అంటే హీరోలు పెట్టి చేసుకోవచ్చు అట్లా లేడీ క్యారెక్టర్ అంటే మాత్రం ఖచ్చితంగా లేడీ అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ క్యారెక్టరైజేషన్ బాగా ఉంటేనే సినిమా పండుతుంది ముఖ్యంగా పెద్ద హీరోలు కొంచెం యాక్సెప్ట్ చేయరు నిజంగా చెప్పండి మీ పవిత్ర బంధం వెంకటేష్ ఎలా ఒప్పించారు ఆ సినిమాలో సౌందర్యం డ్యామేజ్ చేసింది కొన్ని కొన్ని సీన్స్ బాగా డ్యామేజ్ చేసేది కానీ వెంకటేష్ కొంచెం మనిషికి ఇంట్రెస్ట్ ఉంది భయ్యా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది వెరైటీగా చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బెడ్రూమ్లో అమ్మాయి గ్లాస్ పట్టుకొచ్చి గ్లాస్ పట్టిచ్చి ఇచ్చి కాళ్ళ మీద వెంటనే వెంకటేష్ వచ్చింది అంటే అది ఏంటండి మీరేనా దైవం తర్వాత అని వెంకటేష్ కాళ్ళ మీద పడతారు అమ్మాయి అది అది వెంకటేష్ చెప్పగానే ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు అది కరెక్ట్గా పెద్ద స్టిల్ తీసి పోస్టర్స్ వేసాను అదే భాష రావును అవును పెద్ద పోస్టర్స్ వేసాం కారణం ఏమంటే నిజమే కదా అలాంటి క్యారెక్టర్ అంత మంచివాడు కానీ అతను బ్రతికిన ఏరియా ఫారిన్ కంట్రీస్లో ఉండి అక్కడుండి ఇక్కడుండి ఈ భార్య ఇది ఏముంది జస్ట్ అనే నెగ్లిజెన్స్ ఉన్న మనిషి అగ్రిమెంట్ తీసుకోవడం అగ్రిమెంట్ తీసుకోవడం కాంట్రాక్ట్ తీసుకోవడం అవును భయ్య దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతుంది అది ఎక్కువ కొన్ని తెలుసా మీకు అవును ఇప్పుడు మీరు అప్పుడు తీసింది ఇప్పుడు జరుగుతున్నాయి కాంట్రాక్ట్ ఉన్నాయి జరుగుతుంది అవును అసలు ఎంతమంది విడాకులు లేకుండా ఫ్యామిలీస్ జరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు డైవర్స్లో ఎక్కువ జరుగుతుంది ఎక్కువ పెళ్లి చేసుకోవడం అదే కాదు మన సినిమా ఇండస్ట్రీ కూడా ఎన్ని విడాకులు ఎన్ని ఎందువల్లంటే ఆడవాళ్ళు ఊళ్ళో ఇప్పుడు మగవాడు ఎదవైతే ఆడ మనిషి మార్చుకోగలిగితే అది సినిమా లేదనుకో ఈఎంఐ పోరా అంటే పోరా అనే కాడేసి లాభం అంతే కదా అది పెళ్లి చేసుకుందాం ఇప్పుడు జరిగేవి అప్పుడే మీరు ఎలా ఊహించగలిగారు ఊహించినట్టే భయ్యా ముందు దీనికి కథ భూపతిరాజు ఆయనకే ఇవాళ క్రెడిట్ ఆయన ఫస్ట్ కథ చెప్పాడు మాకు వెంకటేష్ డేట్లు ఇస్తాను ముత్యాల సుబ్బయ్య డేట్లు తీసుకోమన్నారు వాడు నన్ను సుబ్బయ్య గారు మీరు సినిమా చేయాలన్నారు చేస్తానన్నాను అయితే కథ ఇద్దామని చెప్పి కూర్చున్నాం కథ చెప్పాడు కథ చెప్పిన తర్వాత వీళ్ళిద్దరిలో రియాక్షన్ లేదు వెంకటరాజు శివరాజుడు మన ఉన్నారు ఆయన చెప్పి ఓకే సార్ ఇది సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు అన్న తర్వాత ఏంటి గురువు గారు అన్నాను ఎక్కడ గురువా అమ్మాయి తాలి ఇది అంటే గురుగారు ఒక పని చేయండి ఒక 25,000 అడ్వాన్స్ ఇవ్వండి ఆయనకి భూపతి రాజుకి రైటర్కి ఓకే అడ్వాన్స్ ఇవ్వండి కథని
మీరు అనుకో బాగాలేదనుకున్నారు కదా, ఒక 1 మంత్ మాకు టైం ఇవ్వండి, మేము వర్క్ చేస్తాం. వర్క్ చేసి చెప్పిన తర్వాత బాగలేదనుకో వదిలేద్దాం. సుమారుగా వచ్చింది అనుకో, ఇక వెంకటేష్ కాకపోతే ఏ శ్రీకాంత్ లాంటి వాళ్ళని అడుగుదాం. నా మాట వెంకటేష్ బాబు లాంటి హీరో ఒప్పుకోడని డిసైడెడ్ ఒప్పుకోడు అనుకో, ఒక శ్రీకాంత్ లాంటి వాడిని పెట్టుకుంటాం. మీరు దయచేసి ఒక అడ్వాన్స్ ఇవ్వండి, అడ్వాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత భూపతరాజు నేను కూర్చొని వర్క్ చేసింది. వర్క్ చేసి కథ బ్రహ్మాండంగా వచ్చిన తర్వాత ఫస్ట్ వెంకటేష్ మన భూపతరాజు డైరెక్ట్గా వెంకటేష్కి చెప్పాడు, ఓకే అన్నాడు. సురేష్ చెప్పాడు, ఓకే అన్నాడు. నాయుడు గారు చెప్పారు, ఓకే అన్నాడు. సూపర్. సౌందర్య ఎలా వచ్చింది? అంటే సౌందర్య ఎప్పుడైతే వెంకటేష్ హీరో అనుకున్నావు ఈ కథకి సౌందర్యే, అది కూడా ఫిక్స్ అయ్యావు. కానీ రైటర్ ఎవరు? రైటర్ దీనికి డైలాగులు రాయడానికి ఎవరు? అప్పుడు అంతకుముందు నాకు ఎక్కువ మంది రాసేవారు కామెడీ అయ్యి. అప్పుడు రైటర్ ఎవరు, రైటర్ ఎవరు అని అనుకుంటూ వెంకటేష్ బాబు వీళ్ళ దగ్గర డిస్కస్ చేస్తుంటే, వెంకటేష్ బాబు ఉండి పోసాం కృష్ణమురళిని పెట్టుకోండి సార్ అన్నారు. సూపర్. నాకు అప్పుడు పోసాం కృష్ణమురళి నాకు చేయలే. ఓకే సార్, బాగా వెరైటీగా చేస్తున్నాడు, చాలా సినిమాలు చేస్తున్నాడు, ఓకే అని పెట్టాం. పెట్టుకున్న తర్వాత ఇంకా బెటర్ పెట్టాయి సబ్జెక్ట్, బెటర్ అయింది, మంచి రైటర్ దొరికాడు కదా. మా ఇతను భూపతిరాజుకి సబ్జెక్ట్ చెప్పగలడు కానీ తెలుగులో దాంట్లో ఉన్న ఇబ్బంది తెలియదు. పోసాన్ని పెట్టాం, పోసాన్ని ఇంకా హెల్ప్ చేశాడు, బ్రహ్మాండంగా క్లిక్ అయిపోయింది. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. Download the app now.